ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే పితృణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది ఆర్థిక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లభించట్లేదు ఎంత కష్టపడినా లైఫ్ సెటిల్ కాలేదు అనుకునేవారు వాటికి గల కారణాలు తెలుసుకోవాలి అసలు పితృణ శాపం అంటే ఏంటి పితృణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది పితృణ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది పితృరుడ శాపం నుంచి సులభంగా బయటపడేయడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడవ తారీఖు వరకు పితృపక్షాలు నిర్వహించబడతాయి పితృదోషాలతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు పితృదోషాలతో బాధపడేవారు పితృపక్షాలలో పితృకార్యాలు కనుక సక్రమంగా నిర్వహించినట్లయితే పితృదేవతల శాపం నుంచి సులువుగా వాయిటపడొచ్చు ముందుగా మేషరాశి వారి ప్రవర్తన గురించి చూసుకున్నట్లయితే మేషరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు వారు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు మేషరాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకి పడదు పడదోయో అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు అలసట చెందగా ఓపికతో పని పనిచేసే మనస్తత్వం కలవారు సాధారణంగా వారు సహనం ఎప్పటికీ కోల్పోరు మేషరాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గట చాలా కష్టం మేషరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి మేషరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అయితే మేషరాశి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే మా మేషరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మేషరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు ఇక ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎందుకు ఫలించట్లేదు అలాగే లైఫ్ ఎందుకు సెటిల్ కావట్లేదు అని బాధపడే వారికి దానికి గల కారణం తెలుసుకుందాం అలాగే ఈ శాపం అంటే ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలను కూడా వివరంగా తెలుసుకుందాం కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమని తాము రక్షించుకోవడానికి విడిచిపెట్టినందుకు వార్షిక ఆచారాలు అంటే సంవస్తీకం పితృకార్యాలు వంటి ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ పితృరణ శాపాలు తగ్గుతాయి ఇక మేషరాశి వారికి శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి అంతులేని పేదరికం మేషరాశి వారికి సంభవిస్తుంది ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారనుకోండి నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ రాదు మీకు అప్పగించిన పనిని మీరెంతో శ్రద్ధగా సక్రమించినా చేసిన శ్రమకు అంటే చేసిన పనికి శ్రమకు తగ్గ ఫలితం రాదు ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లుగానే ఉండవు పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతోంది అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు అయితే మీరు ఇలా అనుకోవచ్చు మా తల్లిదండ్రుల్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా పిత్రులను శాపం అంటున్నారేంటి అని అంతేకాకుండా ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగిలుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ విధంగా కూడా మీరు పితృల శాపం అనేది వెంటాడుతుంది దాని కారణంగా వ్యాపార పరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి సంతాన కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూడడంతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం అవకాశ రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతమైపోతూ ఉంటారు విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టు వస్తుంది కానీ వెనువెంటే చీజారిపోతుంది ఇలా ప్రతి విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కారం ఏమిటి అతని మీద పరిహారాలు అంటే అతనికి మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు మాతృఋ శాపం నుంచి బయటపడాలన్నా పితృణ శాపం నుంచి విముక్తి పొందాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని సహకారాలు అలాగే పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృణ శాపం నుంచి అలాగే మీకు తెలియ అంటే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మలు ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి చేసిన అంటే వెంటాడుతూనే ఉంటాయి అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కొన్ని పరిహారాలు ఉంటాయి అంతేకాకుండా అవి ఏంటంటే ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి పేదలకు కానీ ముఖ్యంగా వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి డబ్బు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఆహారం రూపంలో కావచ్చు మీ ఇష్టం వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి వాళ్లకు ఆహారం బట్టలు దుప్పట్లు దానం చేయండి అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి మర్రి చెట్టు ఎక్కడున్నా సరే మీ సమీపంలో ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నా సరే ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులు కానీ జంతువులు కానీ ఆవులు కానీ చిక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ పాలు కానీ ఇవ్వండి ఇలా అంతేకాకుండా దేవికాలికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్రం మంత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి ఇలా చేయటం వల్ల శాపం నుంచి బయటపడగలుగుతారు సో చూసారు కదండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడవ తారీఖు వరకు వస్తున్నటువంటి పిక్షు పక్షాలతో మూడు అంటే పితృకార్యాలను ఏ విధంగా నిర్వహించాలి మేషరాశి వారు వారికి పి మా పితృ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రయ్య నమ